ఓటీటీల ప్రభావంతో సినిమా పరిశ్రమకి తీరని నష్టం వాటిల్లుతుంది అనే వాదనలు గత కొద్ది కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి ఓటీటీలో సినిమాలు చూసే సంఖ్య గణనీయంగా పెరగడంతో పాటు థియేటర్లకు వెళ్లి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది ఇలాంటి క్రమంలో వేసవిలో సినిమా రిలీజులు కూడా భారీగా తగ్గిపోయాయి దాంతో తెలంగాణలో థియేటర్ అసోసియేషన్ అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది వాస్తవానికి వేసవి వచ్చిందంటే పెద్ద పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ కి సిద్ధమవుతూ ఉంటాయి కానీ రెండు వేల ఇరవై నాలుగు సమ్మర్ మాత్రం విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోంది తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు రావడంతో చిత్రాల రిలీజులు వెనక్కి వెళ్లాయి దాంతో సినిమా థియేటర్స్ అన్ని కూడా వెలవెలబోతున్నాయి దాంతో వాటి మెయింటెనెన్స్ భారం తలకి మించిన వ్యవహారంలా మారింది అయితే మే నెలలో పెద్దగా సినిమాలు రిలీజ్ లేకపోవడంతో థియేటర్స్ అన్ని కూడా ఖాళీగా ఉంటూ వస్తున్నాయి దాంతో రోజువారీ మెయింటెనెన్స్ అలాగే సిబ్బంది జీతాలు చెల్లించడం కష్టంగా మారింది దాంతో పది రోజుల పాటు సింగిల్ థియేటర్లు మూసివేయాలని అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది ఇక ఈవినింగ్ షోలకి ప్రేక్షకులు థియేటర్కి వెళ్లే సంఖ్య విపరీతంగా తగ్గిపోయింది దానికి కారణం వాళ్ళకి ఇంట్లోనే ఎంటర్టైన్మెంట్ లభిస్తూ ఉండడమే ఓ పక్క ఓటీటీలో కొత్త సినిమాలు వెబ్ సిరీస్ లో ఇక స్పోర్ట్స్ లవర్స్ కి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జనాలకి కేవలం సినిమా ద్వారానే ఎంటర్టైన్మెంట్ లభిస్తూ ఉండేది కానీ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఎన్నో రకాలుగా జనాలకి చేరువవుతూ ఉండడంతో కొత్త సినిమాని కూడా జనాలు లైట్ తీసుకుంటున్నారు ఇక స్టార్ హీరోల సినిమాల విషయానికి వస్తే టాక్ బాగుంటే తప్పితే థియేటర్స్ కి వెళ్లడం లేదు సో ముందు ముందు సినిమా మౌత్ టాక్ పాజిటివ్ గా ఉంటేనే ప్రేక్షకులు థియేటర్ కి క్యూ కడతారు అనేది సుస్పష్టం